ఫ్యాక్ట్ నెంబర్ వన్స్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కింగ్ కోబ్రా కానీ మీకు తెలుసా కింగ్ కోబ్రా కంటే విషపూరితమైన పాము కూడా ఒకటి ఉంది ఆ విషపూరితమైన పాము పేరు ఇన్లాండ్ టైపోన్ ఇన్లాండ్ టైపోన్ కింగ్ కోబ్రా కంటే చాలా విషపూరితమైన పాము ఇది ఎంత విషపూరితమైన పాము అంటే ఒకవేళ ఇన్లాండ్ టైపోన్ పాము ఒక మనిషిని కాటు వేస్తే అతను ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల్లోపు చికిత్స పొందాలి ఒకవేళ ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల్లోపు చికిత్స పొందకపోతే అతను చనిపోయే అవకాశం ఉంటుంది ఫ్యాక్టరీ నెంబర్ టూ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పిరమిడ్లు కలిగి ఉన్న దేశం ఏదో మీకు తెలుసా లో చాలా మంది ఈజిప్ట్ అని అంటారు నిజానికి ఈజిప్ట్ కాదు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పిరమిడ్లు కలిగి ఉన్న దేశం స్వీడన్ స్వీడన్ లో రెండు వందల నుంచి రెండు వందల యాభై ఐదు ఉన్నట్లుగా చెబుతున్నారు ప్రస్తుతం ఈజిప్ట్ లో కేవలం నూట పద్దెనిమిది పిరమిడ్లు మాత్రమే ఉన్నాయి అయితే ప్రపంచంలోనే అత్యంత పెద్ద పిరమిడ్ ఎక్కడ ఉందో తెలుసా ఖచ్చితంగా స్వీడన్ అండ్ ఈజిప్ట్ లో మాత్రం లేదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద పిరమిడ్ మెక్సికోలో ఉంది ఈ పిరమిడ్ ఒక వెయ్యి నాలుగు వందల అడుగుల వెడల్పు ఉంటుంది ఫ్యాక్టరీ నెంబర్ త్రీ ఇందాక ప్రపంచంలోనే అత్యంత పెద్ద పిరమిడ్ గురించి తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎడారి గురించి తెలుసుకుందాం అయితే ఇప్పటికి చాలా మంది ఏమనుకుంటారంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి సహార ఎడారి అని అనుకుంటారు కానీ నిజానికి అది తప్పు అత్యంత పెద్ద ఎడారి అట్లాంటిక్ ఎడారి ఈ అట్లాంటిక్ ఎడారి పద్నాలుగు కోట్ల కిలోమీటర్స్ ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అతి పెద్ద వాల్కెనో గురించి చెప్పబోతున్నాను అయితే అతి పెద్ద వ్యాల్కనో ఏది అంటే నాకు తెలిసి చాలా మంది మౌంట్ ఎవరెస్ట్ అని అంటారు కానీ నిజానికి మౌంట్ ఎవరెస్ట్ కాదు అతిపెద్ద వాల్కెనో మౌన్ అల్లి వ్యాల్కెనో అయితే ఈ మౌన అల్లి అగ్ని పర్వతంలో ఒకసారి విస్ఫోటనం జరిగింది ఈ విస్ఫోటనం నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై లో జరిగింది మరియు డిసెంబర్ పదమూడున ముగిసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మొట్టమొదటిసారిగా ఇది విస్ఫోటనం అయింది ఫ్రెస్ మీకు అత్యంత పురాతనమైన చెట్లు ఏవో తెలుసా ఆ చెట్ల పేరు యాస్పెన్ ట్రోయిస్ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఫ్రెస్ ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా అంటే నేను చెప్పేది ట్రెంచ్ ఈ ప్లేస్ పేరు మరియానా ట్రెంచ్ ఈ మరియానా ట్రెంచ్ చాలా లోతుగా ఉంటుంది ఎంత లోతు ఉంటుందంటే పదకొండు వేల ముప్పై నాలుగు మీటర్ల లోతు ఉంటుంది అంటే దాదాపుగా ఏడు కిలోమీటర్లు ఒకవేళ మౌంట్ ఎవరెస్ట్ని మరియానా ట్రీచ్లో పెడితే ఆ మౌంట్ ఎవరెస్ట్ మొత్తం మునిగిపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ గురించి చెప్తాను చాలామంది ఏమనుకుంటారంటే అత్యంత పొడవైన రివర్ నైల్ రివర్ అని అనుకుంటారు కానీ నిజానికి నైల్ రివర్ కాదు చెప్పాలంటే అమెజాన్ రివర్ నైల్ రివర్ ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు కిలోమీటర్స్ ఉంటే అమెజాన్ రివర్ మాత్రం ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్స్ ఉంటుంది ఈ రెండు రివర్స్ని కంపేర్ చేస్తే అమెజాన్ రివరే ఎక్కువ పొడవు ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్